నా పేరు రాజశేఖర్ బసవరాజు. నేను వాషింగ్టన్ డిసి నుంచి ఈరోజు, అలాగే ఈరోజు మనతోటి మాట్లాడటం కోసం అని చెప్పేసి మన ముఖ్య అతిథి ఈరోజు సముద్రాల వేణుగోపాలచారి గారు. వీరు చేయని పదవంటూ లేదు, ఆల్మోస్ట్ సీనియర్ అంటే ఇండియాలో వైజ్, ఇండియా వైజ్ గా చూసుకుంటే ఆయనకి ఇంటర్నేషనల్ వైజ్ గా ఈయన చాలా పొలిటికల్ గా చాలా సీనియర్ పొలిటీషియన్. సో థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండి వేణుగోపాలచారి గారు. సో సార్, మీరు యాక్చువల్ గా మీరు అనుభవించిన పదవి లేదు ఎట్లాగంటే వెనుక చాలా అంటే మాజీ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్, అలాగే ఎమ్మెల్సీగా చేశారు, 3 సార్లు ఎంపీగా ఎలక్ట్ అయ్యారు, అట్లాగే పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో మెంబర్గా ఉన్నారు. చాలా అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ నేను ఇలా చెప్పుకుంటూ పోతే కనుక మనకు టైం సరిపోదు అసలు లిటరల్లీ, ఎందుకంటే కనుక ఎప్పుడు ఒక 10 మినిట్స్ అలాగే మీ గురించి, మీ పదవుల గురించి చెప్పాల్సి వస్తుంది. అసలు మీరు యాక్చువల్గా మీరు ఎడ్యుకేషన్ కానివ్వండి, అసలు ఎందుకంటే కనుక ఇప్పుడు పాలిటిక్స్ లోకి రావాలని ఎందుకు అనిపించింది? మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఫాదర్ ఈజ్ ఎ టీచర్. సో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత, ఈ ఆఫ్టర్ ది క్రైసిస్ ఆఫ్ ద భాస్కర్ రావు తర్వాత, ఈ గివెన్ సమ్ కాల్, ఏంటి ఎవరైనా ఎడ్యుకేటెడ్ పీపుల్ రావచ్చు పాలిటిక్స్లో అని చెప్పి కాల్ చేయడం జరిగింది. ఎట్ ద టైమ్ ఏంటంటే మేము ఇంకా మా క్లాస్మేట్స్ అందరం కూడా, ఐ డిడ్ మై హోంపతి మెడిసిన్, ఐ కేమ్ అవుట్ ఫ్రమ్ ద కాలేజ్, 83లో వచ్చాం. 83లో వచ్చాం కనుక వి వాంట్ కన్స్ట్రక్ట్ ద బిగ్ నర్సింగ్ హోమ్ దేర్ నిర్మల్లో, మా నేటివ్ ప్లేస్లో. ఇంకా అప్పటికే అమ్మగారు చనిపోయిన కనుక ఆ పేరు మీద చదువుకొని నర్సింగ్ హోమ్ పెడదాం అనుకుంటే, అప్పుడు నో బ్యాంక్ ఈజ్ రెడీ టు గివ్ ద లోన్. యాక్చువల్గా అప్పుడు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మాత్రమే లోన్ ఇచ్చేది ఇది నర్సింగ్ హోమ్లోకి పెట్టి. సో కీపింగ్ ఇన్ దట్ వ్యూ, ఐ అప్రోచ్ ఎన్టీ రామారావు ఆఫ్టర్ అప్లయింగ్ టికెట్ ఫర్ ఎమ్మెల్యే. అయితే ఆమె ఆటోమేటిక్గా అడిగాడు, నువ్వు అక్కడ ఆటోమేటిక్గా ఈ కొద్దిగా నరసారెడ్డి గారు, గంగారెడ్డి గారు, రెడ్డి డామినెంట్స్ ఉంటుంది, నువ్వు ఎట్లా బయట పడతావు అంటే, నేను సార్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఫర్ టికెట్, జస్ట్ ఎక్కడ గవర్నమెంట్ మనదే వస్తుంది, నేను అప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్గా సెక్రటరీ నిర్మల్లో, గవర్నమెంట్ మనదే వస్తుంది సార్, వచ్చినాక మీరు ఇట్లా పనిచేయాలి, అప్పుడు దొరకరు కదా అంటే, ఒక 2 నిమిషాలు ఆయన కోలుకోకుండా నవ్వి, అరే దానికి ఇది ఎందుకు వయడ్, ఎందుకు లింక్ పెట్టావంటే, లేదు సార్ ఆఫ్టర్ బికమింగ్ సీఎం మాకు టైం ఇయర్ కదా, ఇప్పుడు దిస్ ఇస్ రైట్ టైం అని చెప్తే, చివరికి ఓకే ఐ విల్ లుక్ ఇన్ టు అని చెప్పేసి బయోటో తీసుకున్నాడు. మళ్ళీ ఆఫ్టర్ 4 డేస్ మళ్ళీ రమ్మన్నాడు. రమ్మంటే నేను పోలే, ప్రాక్టీస్ హెవీ ప్రాక్టీస్ నిర్మల్లో, ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రాక్టీస్ అంటే పోలేదు. బట్ లేటర్ అగైన్ ఈ కాల్డ్ మళ్ళీ 4 డేస్ తర్వాత ఇస్తే మళ్ళీ మేము పోయినాం ఇక మార్నింగ్ వెళ్ళి చేస్తే, ఓకే నీకు పేరు బాగానే ఉంది కానీ విల్ ట్రై చూద్దామని చెప్పేసి పొమ్మన్నాడు. అదే రోజు టికెట్ అప్లై అంటే అదే రోజు టికెట్ డిక్లేర్ చేశాడు. టికెట్ డిక్లేర్ చేసిన తర్వాత 15 అప్పుడు 40 రోజులు ఉండేది ఈ ప్రచారం కొరకు. తర్వాత ఈ నేను ఇక ఇంట్లో కూడా గొడవ చేశారు, ప్రాక్టీస్ ఉండడానికి ఎందుకు అని చెప్పేసి మా ఫాదర్ డినైడ్ చేసి చివరికి 15 రోజులు తిరగలేదు. తర్వాత చంద్రబాబు నాయుడు అప్పుడే కాంగ్రెస్ నుంచి టీడీపీలో జాయిన్ అయ్యి, ఈ టెలిఫోన్ అండ్ సెంట్ గమ్మపాటి రామమోహన్ రావు గారు ఉండే, ఆయన వచ్చి ఎంక్వైరీ చేసి రిపోర్టు బాగానే ఉంది కానీ నేను ఇష్టం లేదని చెప్పి చెప్పంగా టౌన్లో అందరూ ఎడ్యుకేట్ అయిపోయారు, ఎట్లా ఇస్తారు ఎట్లా క్యాన్సిల్ చేస్తారు అని చెప్పేసి. ఆ మాట మీద మా ఫాదర్ నొప్పి వేయడము, ఒప్పిస్తే ఆటోమేటిక్గా ఫీల్డ్లో ఉండి 85లో గెలిచాము. అదంతా ఆటోమేటిక్ ఏంటంటే అప్పుడు కాంగ్రెస్ బెల్ట్ స్ట్రాంగ్ ఉండేది, సమితి ప్రెసిడెంట్ కాంగ్రెసే, సర్పంచులు కాంగ్రెసే, ఒక 2-3 మంత్స్ వరకు అసలు నాట్ అలౌడ్ టు వర్క్ యాజ్ ఎమ్మెల్యే కెపాసిటీ. బట్ లేటర్ స్లోగా ఎస్సీ కాలనీలకు ఎస్టీ కాలనీకి స్లోగా వాళ్ళ కాన్ఫిడెన్స్ తీసుకురావటము, ఆ తీసుకురావడం వల్ల ఆటోమేటిక్గా పబ్లిక్ ఆర్ ఆప్టెడ్ మీ నేచురల్గా పనిచేసాము. దాంతో 85, 89, 94, 96 కూడా ఎమ్మెల్యే 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాం. 96 లోపల చంద్రబాబు గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ పనిచేసాం. తర్వాత విచ్ ఈజ్ రియల్ తెలుగుదేశం, లక్ష్మీ పార్వతి తెలుగుదేశమా మా తెలుగుదేశమా ట్రజల్ వచ్చినప్పుడు వి కాంటెస్టెడ్ ఫర్ ద ఎంపీ 98లో కాంటెస్ట్ చేసి ఇక్కడ మంత్రి ఉన్నాం కనుక అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో అక్కడ ఎలివేట్ యాజ్ ఏ పవర్ మినిస్టర్, పవర్ మినిస్టర్ దేవగడ గవర్నమెంట్లో, పవర్ మినిస్టర్ గుజరాత్ గవర్నమెంట్లో అగ్రికల్చర్ మినిస్టర్ పనిచేశాం. దట్ గవర్నమెంట్ వెంట అప్ టు 18 మంత్స్. తర్వాత వాజ్పేయి గవర్నమెంట్లో ఇందాక మీరు చెప్పినట్టు రకరకాల పోస్టులు హిందీ సలహాకార సమితిపై ఇవన్నీ చేశాము. తర్వాత థర్డ్ టైం మళ్ళీ 13 నెలల తర్వాత మళ్ళీ ఎంపీ గెలిచాము. 2004లో ఒక్కసారి ఓడిపోయాం ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఓడిపోయి, మళ్ళీ 2009లో అగైన్ ఎస్టీ రిజర్వ్ అయింది అది ఆదిలాబాద్, దెన్ 2004 to 2009 దెన్ మళ్ళీ ఎమ్మెల్యేగా మొదలు కాన్ఫిడెన్స్ కలిసేసి మళ్ళీ అది కూడా రిజర్వ్ కావటం వల్ల నౌ యాజ్ ఏ గౌరవ కేసీఆర్ గారు టీఆర్ఎస్ చేరిన తర్వాత స్పెషల్ రిపోర్ట్ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చారు. విత్ దట్ ఐ థింక్ ఒకటి రాజకీయంగా అంటే వచ్చిన పదవిని నేను ఐ యాక్చువల్ నాకు తెలిసిన వరకు మిస్యూజ్ చేసుకోలేదు. ఎవ్రీ స్టెప్ ఐ ఇట్లేజ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ మై కాన్స్టిట్యున్సీ.
స్టేట్ డెవలప్మెంట్ వాడుకున్నాం. కనుకనే ఈరోజు మరి సెంట్రల్ నుండి బీఆర్జీఎఫ్ గ్రాంట్స్ కానీ, ఎయిమ్స్ కానివ్వండి, అదేవిధంగా హార్టికల్చర్ యూనివర్సిటీ కానివ్వండి, అగ్రికల్చర్ డబ్బులు కానివ్వండి. స్టేట్ కూడా నేను పవర్ మినిస్టర్ ఉన్నాం కూడా ఆదిలాబాద్ జిల్లాలో 220 KV లేకుంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 220 KV 2 16 సబ్స్టేషన్లు ఇవన్నీ కూడా చేసి, బట్ ఆఫ్టర్ ఇన్ని సంవత్సరాల జాబ్ నాకు రెస్పాన్సిబిలిటీ, జాబ్ నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. ఓకే, ఐ డిడ్ సమ్ వర్క్ ఫర్ చేసాము, చేసి ఇప్పుడు కంటిన్యూ అవుతుంది రాజకీయం, ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. యాక్చువల్లీ ఒక క్వశ్చన్ అండి ఇక్కడ, మీరు ఎందుకంటే ఇప్పుడు మీరు యాక్చువల్ గా టీడీపీ నుంచి మీకు చాలా అంటే పొలిటికల్ గా గ్రోత్ చాలా ఉంది మీకు, దాని తర్వాత వచ్చేసి మీరు టీఆర్ఎస్ లో జాయిన్ అవ్వాల్సిన కారణం వచ్చింది, అంటే మీరు టీఆర్ఎస్ ని ఎందుకు తీసుకోవడం జరిగింది, అంటే వెనుక అవతల బీజేపీ ఉంది, నెక్స్ట్ ఏంటంటే మిగతా కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇవన్నీ కూడా టీఆర్ఎస్ ని ఎందుకు చూసుకున్నారు మీరు? అంటే రెండు ఇష్యూస్, టీడీపీ ఎమ్మెల్యే అయిన తర్వాత 2009 to 2014 కూడా టీడీపీ ఎమ్మెల్యే నేను. 2009 తర్వాత అప్పుడున్న పరిస్థితుల వల్ల చంద్రబాబు నాయుడు గారు ఏదో స్టేట్ చెప్పకపోవడము, లెటర్ ఇచ్చినప్పటికి కూడా మరి అటు ఆంధ్రప్రదేశ్ కావాలి తెలంగాణ కావాలని ఒక ఆలోచన ఉండటం ఒకటి, తర్వాత తెలంగాణ కాదన్న ఒక భావన తెలుగుదేశం పార్టీకి ఉండేది, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తీర్మానం ఏంది కాదన్న ఆలోచన ఒకటి. తర్వాత మాకు కూడా ఈ జేఏసీ కోదండరాం గారు కానీ ఇటు కేసీఆర్ గారు కానీ, కేసీఆర్ మీద అంతా ఒక టీడీపీలో ఉన్నప్పటి నుంచే మిత్రులం కనుక, టీడీపీ మరి వ్యతిరేకత ఉన్నది, తెలంగాణ రావడానికి వ్యతిరేకత ఉన్నది కనుక నువ్వు టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది అన్న ప్రెషర్ ఒకటి విద్యార్థులు కానీ మా ఏరియా కానీ, ఎందుకంటే మూమెంటు ప్రజలు చెప్పినప్పుడు వినకుంటే వీల్ బికమ్ రికార్డ్లెస్ అవుతాం మనం. కనుక అక్కడ జేఏసీ ఉద్యమ సంఘాలు కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, మా కాన్స్టిట్యూన్స్ అందరూ కూడా మనము ఉద్యమం పార్టీ పోవాలి అన్న ఆలోచనతో చెప్పడం ఒకటి. నేను వెంటనే 2 ఇయర్స్ వరకు కూడా జాయిన్ కాలేదు, ఐ కంటిన్యూడ్ తెలుగుదేశం. రిజైన్ చేసినప్పటికి కూడా 2 ఇయర్స్ టీడీపీ అంటే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉండి, చివరికి మూమెంట్ అంతా టీఆర్ఎస్కే పోయింది. ఉద్యమ సంఘాలు కానీ, ఉద్యమ నాయకులు కానీ, కుల సంఘాలు కానీ, టీఆర్ఎస్ అయితేనే తెలంగాణకు మరి తెస్తున్న పార్టీగా ఒకటి ఎస్టాబ్లిష్ కావడం వల్ల, మరి గౌరవ కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా అప్పుడు ఉద్యమంలో అందరు ఉన్నారు కనుక అప్పుడు టీఆర్ఎస్ పోవడం జరిగింది. కాంగ్రెస్ ఎప్పుడు లేం కనుక టీఆర్ఎస్ పార్టీ దాదాపు అందరం కూడా టీఆర్ఎస్ పార్టీ తీరిపి నుంచే టీఆర్ఎస్ కోసం జరిగింది కనుక, ఆ మిత్రత్వం వల్ల ఆ తర్వాత ప్రజల్లో ఉన్న డిమాండ్ మేరకే టీఆర్ఎస్ లో జాయిన్ కావడం జరిగింది. అట్లా చూసుకుంటే కనుక ఇప్పుడు టీఆర్ఎస్ లో ఇప్పుడు మీరు అంటే టీడీపీ మొన్న జరిగిన ఎలక్షన్స్ లో కూడా తీసుకుంటే కనుక ఇప్పుడు ఒక మహాకూటమి అని చెప్పేసి అని తయారు చేసేసి, ఇక దాని గురించి మీ అంటే ఇంకా బీజేపీ తోటి కలిసారు కాంగ్రెస్ పార్టీ, అసలు ఎగనెస్ట్ కాంగ్రెస్ పార్టీ కలవటం ఎట్లాంటి సంకేతాలు ఇచ్చిందండి? మనం 2 సార్లు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవటం వల్ల రాజకీయంగా ఒక గ్యాప్ ఏర్పడ్డది, వికెట్ ఏర్పడ్డది ఒకటి, తర్వాత ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఫ్రస్ట్రేషన్ వచ్చేసి దేశ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది, ఇక్కడ కాంగ్రెస్ టీడీపీ కలిస్తే బాగుంటుందన్న ఒక, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేకతతో పుట్టింది, వ్యతిరేకత భావనతో పుట్టింది. అటువంటిది ఏంటంటే టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడానికి కానీ, లేకుంటే ఇక్కడ సెంటిమెంట్ను తగ్గించుకోవడానికి కానీ కాంగ్రెస్ టీడీపీ పోటీ చేయడము, అది ఇంకా టీఆర్ఎస్ పార్టీ కలిసి వచ్చింది. ఎందుకంటే ఈరోజు మరి చంద్రబాబు నాయుడు డామినేట్ చేస్తే మరి ఇప్పటికే కృష్ణా గోదావరి మీద డిస్ప్యూట్స్ అవుతున్నాయి 2 రాష్ట్రాల్లో, మరి మీరు చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలిస్తే మన కృష్ణా వాటర్ వస్తుందా గోదావరి వాటర్ వస్తుందా అని ఆటోమేటిక్గా, ఎందుకంటే తెలంగాణ వచ్చిందే నీళ్లు నియామకాలు నిధుల కొరకే వచ్చింది, సెంటిమెంట్ తోటి వచ్చింది. కనుక చంద్రబాబు నాయుడు వచ్చేసి ఏమంటారు కదా మాకు పాలు పోసినట్టు చంద్రబాబు రాయటం వల్ల కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరింత అక్కడ తగ్గుముఖం పట్టడం జరిగింది, మాకు అడ్వాంటేజ్ వచ్చింది. ఎందుకంటే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ చేయటం వల్లనే ఈ కార్యక్రమాలు వచ్చినాయి, తెలంగాణ వచ్చింది, తర్వాత రిజల్ట్స్ కూడా చూపిస్తున్నారు కదా. అదే మనకి ఇప్పుడు యాక్చువల్ గా మనం అది తీసుకుంటే కనుక ఇప్పుడు అది మీరు చెప్పిన మాట కరెక్టే అండి, కానీ ఏంటంటే ఇప్పుడు మనం ఇప్పుడు తీసుకుంటే ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ తెలంగాణ టీఆర్ఎస్ అనే పార్టీ, ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ అది. సో ఆ ఉద్యమం నుంచి పుట్టిన పార్టీలో అంత ముందు ఉద్యమం టైంలో అన్ని ఇచ్చేస్తాం బంగారు తెలంగాణ ఇవి చేసుకుందాం అని చెప్పేసి అని ఒక విధమైన ఏంటంటే ఇప్పుడు అసలు జనాలకు ఏంటంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వస్తే ఒక బంగారమైన తెలంగాణ మనకి ఇక్కడ చూడగలుగుతాం అని చెప్పేసి అని అనుకున్నారు. సో మీరు ఇప్పుడు టీఆర్ఎస్ తరఫు నుంచి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా ఉన్నారు, ఉండేసేసి మీరు అనుకుంటున్నారా బంగారు తెలంగాణ వచ్చిందని చెప్పేసి? అసలు ఇప్పుడు ఉద్యమం అప్పుడు మనము రకరకాలుగా మాట్లాడుతుంటాం, ఎందుకంటే ఆలోచన ఉంది. తర్వాత 14 సంవత్సరాలు ఆయన ప్రతి గ్రామము కుగ్రామం తిరిగిన వ్యక్తి గనక ఏ గ్రామంలో కానీ ఏ ప్రాంతంలో కానీ ఎటువంటి అవసరం ఉందో తెలిసిన వ్యక్తి కేసీఆర్ గారు. కనుకనే ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్రము
నీళ్లలో అన్యాయం జరుగుతున్నది. మనకు సంబంధించిన 650 కిలోమీటర్ల కృష్ణా వాటర్ మన భూభాగం పోయినప్పటికీ కూడా కృష్ణా వాటర్ రావటం లేదు. గోదావరి 3000 క్యూసెక్స్ల వాటర్ సముద్రంలో కలుస్తుంది, కానీ మహారాష్ట్రలో వాడు ఎక్కువ ప్రయారిటీ కడుతున్నాడు, మనకు రావాల్సిన వాటర్ రావటం లేదన్న ఆలోచన ఒకటి, ఉద్యోగాల విషయంలో ఒకటి. అదేవిధంగా నిధుల విషయంలో, ఎందుకంటే హైదరాబాద్ క్యాపిటల్ నుంచే వచ్చే నిధులన్నీ కూడా 23 జిల్లాలు డిస్ట్రిబ్యూట్ చేసే పద్ధతి గతంలో ఉండేది, మరి తెలంగాణలో 13 జిల్లాలు అప్పుడు ఉన్నప్పుడు 10 జిల్లాలు ఉన్నప్పుడు దానికి రాలేదన్న ఆలోచన ఒకటి. ఈ 3 ట్యాగ్ లైన్లు వచ్చింది కనుక, వచ్చిన తర్వాత ఇప్పుడు దాదాపు ప్రతి నియోజకవర్గంలో 100,000 ఎకరాలు నీళ్లు ఇవ్వాలన్న ఆలోచనతో, మొన్న మీరు తెలిసి చూశారు బహుశా మీడియాలో వచ్చింది, కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద ఎత్తున కట్టడం జరిగింది. అవును, ప్రతి సంవత్సరం కూడా భారతదేశంలో 20 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రం ఖర్చు పెట్టిన విధంగా 35,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ కి ఇవ్వటం వల్ల ఈరోజు మనం మేము ఆదిలాబాద్ నుంచి వచ్చాము. ఆదిలాబాద్ లో నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి 17 ప్రాజెక్టులు ఉంటే 17 ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తి కాలేదు. ప్రతి సంవత్సరం 2 కోట్లు 3 కోట్లు ఇవ్వటము, ఎస్టిమేషన్ పెట్టడము, ఎస్ఎస్ఆర్ రేట్ పెట్టడం వల్ల పూర్తి కాలేదు. టీఆర్ వచ్చిన తర్వాత ఏంటంటే ప్రాజెక్టు వారిగా ఈ ప్రాజెక్టుకు 300 కోట్లు అయితే 300 కోట్లు ఇచ్చేశారు. దానివల్ల 17 ప్రాజెక్టులు పూర్తయ్యి రోజు జిల్లాలో దాదాపు ఇరిగేషన్ పొటెన్షియాలిటీ పెరిగింది. అదేవిధంగా అన్ని జిల్లాల్లో కూడా దాదాపు 35,000 కోట్లు ఖర్చు పెట్టేసి భూగర్భ జిల్లాలో అయితే కాకతీయ డైనాస్టీ అని చెప్తున్నామో ఆ భూగర్భ జిల్లాల్లో చెరువులు మిషన్ కాకతీయ కింద మనం చెరువులు రిపేర్ చేయటం వల్ల దాదాపు 35% ఇరిగేషన్ పొటెన్షియాలిటీ పెరిగింది భూగర్భ జిల్లాలు. దానివల్ల బోర్లలో నీళ్లు కానీ ఇండ్ల నీళ్లు కానీ వచ్చినాయి. ప్లస్ ప్రతి ప్రాజెక్టు కూడా గ్రామాల్లో ఉన్న చెరువు ద్వారా ఫీడింగ్ చేసి చేయటం వల్ల ఈరోజు తెలంగాణ లోపల 3 పంటలు పండిస్తున్నారు రైతులు. ఆంధ్రప్రదేశ్ బాండగారం కోస్తాగారం అని చెప్పి గతంలో మరి కోస్తా జిల్లాకు ఉండేది, మొన్న ఫస్ట్ టైం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ప్యాడీ కానీ మన రైస్ కానీ ఇతర ఆంధ్ర రాష్ట్రానికి ఎక్స్పోర్ట్ చేశాం మనం. అంటే అటువంటి పరిస్థితికి వచ్చిందంటే తెలంగాణ వస్తే కరెంట్ ఉండదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్నది, ఒక్క గంట కూడా కరెంట్ ఉండదని. ఇప్పుడు 24 గంటల కరెంట్ ఇవ్వడం జరిగింది. 24 గంటల కరెంట్ కూడా హర్యానా గుజరాత్కి ఇస్తున్నారు, కానీ వాళ్ళు 8 అవర్స్ తర్వాత డబ్బులు వసూలు చేస్తున్నారు. కానీ తెలంగాణలో ఫ్రీ కరెంటు 26 లక్షల మోటార్ల కొరకు ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. కనుక నీళ్లు దీనివల్ల ఇరిగేషన్ మనకు ఫుల్ ఉన్నది, కరెంటు ఫుల్ ఉంటే రైతుకు కావాల్సిన రెండు ఫుల్ఫిల్ కావడం వల్ల ఈరోజు నీళ్లు గురించి కరెంటు గురించి రెండు సమస్యలు తెలంగాణ వచ్చిన తర్వాత దూరమైనాయి. అదేవిధంగా నియామకాలు 112,000 ఉద్యోగాలు ఉంటే దాదాపు ఇప్పటి వరకు 80 నుంచి 85,000 ఉద్యోగాల కొరకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఫైనాన్స్ క్లియరెన్స్ అయింది, దాంట్లో 42,000 ఉద్యోగాల నియామక పత్రాలు వచ్చినాయి. బహుశా ఈ సంవత్సరం వరకు ఏదైతే 112,000 ఉద్యోగాలు ఉన్నాయో వచ్చే మార్చి, కోవిడ్ వల్ల ఏంటంటే వచ్చే మార్చి వరకు అది కూడా ఫిల్ అప్ అవుతుంది. అంటే ట్యాగ్ లైన్ ఏదైతే ఉన్నదో ఆ ట్యాగ్ లైన్ ప్రకారంగా ఈరోజు రేపటి బంగారు తెలంగాణ కావాలన్న ఆలోచనతో దాదాపు 60-65% అడుగులు ముందుకుపోతున్నాయి ఈరోజు. అంటే ఇప్పుడు మీరు లాస్ట్ 5 ఏళ్ళు పెట్టి గవర్నమెంట్ లో ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ లోకి వచ్చారు, అప్పుడు చేసిన పనులకి ఏంటంటే ఇప్పుడు ఎన్హాన్స్మెంటా లేదంటే ఇప్పుడు చేసే పనులు కానీ అప్పుడే చెప్పారు వచ్చిన గవర్నమెంట్ రాగానే బంగారు తెలంగాణ చేసేస్తామని చెప్పేసి. ఇప్పటికి తీసుకుంటే కనుక మనం చూసుకుంటే కనుక ఇప్పుడు కొన్ని పాయింట్లు చెప్తాను మీకు. ఫస్ట్ పాయింట్ తీసుకుంటే కనుక ఇప్పుడు మనం కోవిడ్ సిచ్యువేషన్ ఉన్నాం కాబట్టి, ఇప్పుడు ఆ కోవిడ్ సిచ్యువేషన్ లో హైకోర్టు కూడా ముట్టుకాయలేస్తుంది తెలంగాణ గవర్నమెంట్కి. ఎట్లాగంటే కనుక ఇప్పుడు ఏది ప్రాక్టికల్ గా చెప్పట్లేదు, ఏది అక్కడ టెస్టులు సరిగా జరగట్లేదు, అదొకటి అలా తీసుకో అదొకటి తీసుకోండి పోని మీరు చెప్పారు బంగారు తెలంగాణ అని చెప్పేసి అన్నారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ బంగారు తెలంగాణ చేస్తుంది అని చెప్పేసి ఇప్పుడు తీసుకుంటే కనుక ఒక చిన్న వాన పడితే కనుక ఒక సునామీ వచ్చినట్టుగా మీరు హైదరాబాద్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకోండి, అట్లాగే కనుక ఇప్పుడు మీరు అగ్రికల్చర్ తీసుకోండి, అక్కడ దాని గురించి ఏంటంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అగ్రికల్చర్ లో కూడా. అట్లాగే మీకు ఏంటంటే జాబ్స్ కానివ్వండి, జాబ్స్ అంటే కనుక ఎవరు చూసినా కానీ ఇప్పటి వరకు జాబ్స్ నోటిఫికేషన్స్ పడట్లేదు ఎక్కువగా వీటి గురించి. అలాగే ఇప్పుడు ఏంటంటే పేదలకు ఇస్తామన్న డబుల్ బెడ్రూమ్స్ వీటి గురించి కూడా ఏంటంటే చాలా కాంట్రవర్సీలు గెలుతుంది, వీటి గురించి ఏం చెప్తారు మీరు? మీకు తెలంగాణలో ఎప్పుడు కూడా కరెంట్ ఇబ్బంది ఉండేది మీకు కూడా తెలుసు. ఆంధ్రప్రదేశ్ కూడా కరెంటు అసలు డిసెంబర్ వస్తే మాకు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మేము బయటకు పోతే ధర్నాలు రస్తా రోకలు ఉండేది, అదేవిధంగా ఎరువులకు ఇబ్బంది ఉండేది. ఇప్పుడు కరెంటు టోటల్గా అసలు కరెంటు ఇబ్బంది లేదు, ఇన్వర్టర్ జనరేటర్ కంపెనీలు క్లోజ్ అయిపోయినాయి తెలంగాణ రాష్ట్రంలో. టెక్నికల్గా కరెంటు పోవడం తప్ప అసలు 24 గంటలు కరెంటు ఇస్తున్న ప్రభుత్వం ఇది, ఒక తెలంగాణ ప్రభుత్వం. ఇది బంగారు తెలంగాణ భవిష్యత్తుకు మెయిన్గా రైతుకు కావాల్సింది కరెంటు ఒకటి, అదొకటి. దానివల్ల ఇంత ఇరిగేషన్ ఒకటి. ప్రతి కాన్స్టిట్యున్సీకి 100,000 ఎకరాలు చేయాలన్న ఆలోచన మేనిఫెస్టోలో పెట్టాము. ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీలో దాదాపు 70-80,000 ఎకరాలు అవుతున్నాయి. కనుకనే ఈరోజు పంటలు 3 పంటలు వండిస్తుంది, అంతకుముందు ఒక పంటనే ఇబ్బంది ఉంటే 3 పంటలు వండిస్తున్నాడు. ఇదొక స్టెప్ ఒకటి. కోవిడ్ కూడా హైకోర్టు ముట్టికాలు వేసింది. కాకపోతే మొట్టమొదటి తెలంగాణ ప్రభుత్వం నమ్ముతున్నది ఐసీఎంఆర్ గైడ్లైన్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలో ఉన్న ఐసీఎంఆర్ గైడ్లైన్ ప్రకారంగానే
సింప్టమ్స్ ఉంటేనే మీరు టెస్ట్ చేయండి అని వాళ్ళే గైడ్లైన్స్ ఇవ్వడం ఒకటి, వాళ్ళే మీరు ప్రైవేట్ ఆసుపత్రులకు అలో చేయకండి అని చెప్పడం ఒకటి, మూడు సింప్టమ్స్ లేకుండా టెస్ట్ చేయవద్దని ఒకటి. అంటే ఐసీఎంఆర్ చిన్న క్వశ్చన్ మీకు చెప్పండి, సింప్టమ్స్ ఉన్నాయి లేవు అని చెప్పేసి మనకి తెలియాలంటే టెస్ట్ చేయాలి కదా అసలు? లేదు, ఐసీఎంఆర్ క్లియర్ గా గైడ్లైన్ ఇచ్చారు, కాఫ్ 2 డేస్ ఉండి టెంపరేచర్ 100 దాటితేనే మీరు టెస్ట్ చేయండి అని చెప్పేసి వాళ్ళు స్పెసిఫిక్గా చెప్పారు. చెప్తే అదే గైడ్లైన్ ప్రకారంగా ఈరోజు కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రటరీ కానీ వాళ్ళ ట్రూప్ అందరూ వచ్చారు తెలంగాణకు, వచ్చి హాస్పిటల్లో చూసడమే కాకుండా మీరు చేస్తున్న పద్ధతి కరెక్ట్ అని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే కేసెస్ అసెంప్టమేటిక్ బాగా వస్తున్నాయో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ముఖ్యంగా కొన్ని పార్టీలోకే అడ్వాంటేజ్ తీసుకుని తప్పలేదు, హైకోర్టు పోవడం వల్ల మీరు దాస్తున్నారని చెప్పి ఇప్పుడు, ఎందుకంటే కరోనా వచ్చింది ఒక ఏరియాలో దాచే అవసరం ప్రభుత్వానికి ఎందుకు ఉంటుంది? అది దట్ ఇస్ నాటే అది కంటేస్ అన్న పాండమిక్ అయినప్పటికీ కూడా దానివల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం లేదు, అది దాస్తున్నారు అని చెప్పడం ఒకటి. డిఎంహెచ్ఓ మీరు ఫేగర్ ఇవ్వడం వల్ల ఒక దశలు ఏమైందంటే చీఫ్ సెక్రటరీ హెల్త్ సెక్రటరీ రోజు కోటుకోవడే, ఒక 2 రోజులు డైలీ కోటుకోవడమే, దానివల్ల కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయింది ప్రభుత్వం కూడా. అది కార్యక్రమాలు చేయాలన్నా ఏం తర్వాత ఏదేమైనప్పటికీ కూడా ఓకే వీళ్ళు పరీక్షలు చేయమన్నారు అందరు పరీక్షలు చేద్దామని చెప్పేసి ఈ యాంటీజెన్ పరీక్షలు ఒకటి తర్వాత ఆర్టీపీసీఆర్ టెస్టులు ఒకటి, ఈరోజు అన్ని జిల్లాల్లో ఉన్న మెడికల్ హాస్పిటల్స్ అన్ని రిమ్స్ అన్నింటిలో కూడా టెస్టులు పెట్టిండ్రు, సెంటర్లు పెట్టిండ్రు. ప్రైవేట్ ఆసుపత్రులు కూడా కోర్టు వద్దన్న కోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఇచ్చారు. ఈరోజు టిమ్స్ అని గచ్చిబౌలిలో మన స్టేడియం ఉంటే దాంట్లో 1800 బెడ్స్, ఈరోజు 800 బెడ్స్ కు ఆక్సిజన్ పెట్టారు. ప్లస్ 4 లేన్లు సార్, ఇప్పుడు మీరు ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ గురించి చెప్పారు కదా, ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ ఎంత చార్జ్ చేసిన రోజుకు అంటే ఒక ఐసీయూలో జాయిన్ అవ్వాలంటే ఇప్పుడు 25 లక్షలు ఏంటంటే, అది కూడా చివరికి ఏమి ఇస్తున్నారు వాళ్ళకి రోగం తగ్గించేసి ఆ పేషెంట్ కి తగ్గించేసి ఒక డెడ్ బాడీని ఇస్తున్నారు, ఆయన కూడా 35 లక్షలు చార్జ్ చేసేసి వేర్ ఇస్ ద కంట్రోల్ అండి, విజిలెన్స్ ఎక్కడుందండి అక్కడ? అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇవాళ మా కేశవరావు మాట్లాడారు ఎంపీలో, ఎంపీగా మీరు ప్రైవేట్ హాస్పిటల్స్ ఏమని చెప్పి పర్మిషన్ ఇచ్చారు, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ టెస్ట్ ప్రైవేట్ టెస్ట్ లాబొరేటరీలు ప్లస్ ప్రైవేట్ హాస్పిటల్ పర్మిషన్ ఇచ్చాము, ఇచ్చిన తర్వాత నోటీసులు ఇస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ దే ఆర్ ప్రొవైడెడ్ ల్యాండ్ ప్రొవైడెడ్ వాటర్, నోటీసులు ఇచ్చాము, నోటీసులు మళ్ళీ మేనేజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏమైందంటే మీరు అన్నట్టు కోవిడ్ ట్రీట్మెంట్ ఎక్కడైనా కూడా అదే, అన్లెస్ లంగ్స్ ఇన్ఫెక్షన్ న్యూమోనియా చేంజెస్ వచ్చేదాకా కూడా అవసరం. ఇప్పుడు ఇంకోటి ఏంటి, లంగ్ అసలు న్యూమోనియా సింటమ్స్ ఉన్నప్పటికీ కూడా కోవిడ్ పాజిటివ్ ఉన్నప్పుడు కూడా ఎగ్జామినేషన్ అవసరం లేదు, సిటీ టెస్ట్ స్కాన్ చేస్తున్నారు, దానివల్ల ఒక్కొక్క పేషెంట్ 3000 రూపాయలు అవుతున్నాయి. తర్వాత అదే జింకోవిట్ అదే లిమ్స్ అదే మేనేజ్ చేయడము అక్కడ ఉన్నదే, అన్లెస్ సాచురేషన్ ఆక్సిజన్ వచ్చే వరకు అదే చేస్తున్నారు. చేసినప్పటికీ కూడా మీరు అన్నట్టు 35 లాక్స్ 10 లాక్స్ ఇవ్వటం వల్ల ప్రభుత్వం ఆసుపత్రులు నోటీస్ ఇచ్చింది, కొన్ని ఆసుపత్రులకు ఈరోజు క్యాన్సిల్ చేసే అవకాశం ఉన్నది. కానీ మాటి మాటికి కొందరు కోర్టుకెళ్ళి మీరు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉన్నంత ఫెసిలిటీ గవర్నమెంట్ ఆసుపత్రి లేదు అనటం వల్ల ఒక సోషల్ స్టిగ్మా ఏర్పడే పబ్లిక్ లో, ప్రైవేట్ హాస్పిటల్లో బాగుంటున్న ఆలోచనతో చాలా మంది ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ పోతున్నారు. ఇప్పటికి కూడా గాంధీ హాస్పిటల్లో ఎప్పుడు లేని విధంగా 4 లేన్ పైపు లైన్ వేశారు, సాచురేట్ పైపు ఆక్సిజన్ కొరకు, తర్వాత మిగతా వెంటిలేటర్ పోవడానికి ఇక్కడ లేకుండే గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇప్పుడు అన్ని ఆసుపత్రులు జిల్లా ఆసుపత్రులు వేశారు, గాంధీలో వేశారు, టీమ్స్ అయితే స్పెషల్గా కోవిడ్ కొరకే చేశారు. కనుక నేను కూడా మీ ద్వారా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఉన్నాయి, ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఒకటి రెండు సంఘటనలు జరిగినాయి, దుర్ఘటన సంఘటనలు జరిగినాయి కాదనలే, మనం ఇంత పెద్ద మా పెండమిక్లో జరిగినాయి, దాన్ని భూతద్దంలో చూసే బదులు సోషల్ మీడియా చూసే బదులు గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తున్నారు. మీరు ప్రైవేట్ పోవద్దు అంటున్నాము, అదేవిధంగా జిహెచ్ఎంఎస్ నుంచి కూడా ఎవరైతే అసెంప్టమేటిక్ కేసులు ఉన్నాయో మరి హోమ్ క్వారంటైన్ తీసుకుంటున్నారో. ఇక్కడ ఒకటండి, ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు అన్ని లా అంతా కూడా ఇంప్లిమెంట్ చేశారు, అంటే లా అంతా పెట్టారు అక్కడ, కానీ ఇంప్లిమెంటేషన్ జరుగుతుందా లేదా అన్నది అక్కడ విజిలెన్స్ కానివ్వండి, ఎవరైనా ఎన్ఫోర్స్మెంట్ కానివ్వండి, ఎవరైనా అక్కడ మానిటర్ చేస్తూ వీళ్ళ దగ్గర ఒక కామన్ మ్యాన్ దగ్గర 35 లక్షలు 20 లక్షలు వసూలు చేస్తూ దగ్గర దగ్గర వాళ్ళకి ఏంటంటే చివరికి ట్రీట్మెంట్ సరిగ్గా జరగ ఒక డెడ్ బాడీని ఇచ్చేస్తున్నారు. కానీ దీని మానిటరింగ్ ఎలాగండి? ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు అన్ని చెప్తున్నారు అంతే, ఈటెల రాజేందర్ గారు హెల్త్ మినిస్టర్ చెప్పారు, చెప్పిన తర్వాత కూడా ఎందుకంటే ఇప్పుడు దాని మీద విజిలెన్స్ గురించి నేను అడిగేది. ఇప్పుడు మనకు మీడియాలో మేము 30 లక్షలు కడుతున్నామని చెప్తున్నారు, కానీ నోబడి గివింగ్ కంప్లైంట్, అదొకటి మనకు మెయిన్ గా ప్రాబ్లం వస్తున్నది. హాస్పిటల్ కూడా ఏం చెప్పారు, మీరు అన్నట్టు డైరెక్టర్ కానీ సిఎస్ కూడా కొన్ని హాస్పిటల్కి వెళ్ళారు, చీఫ్ సెక్రటరీ గారు కిమ్స్ కానీ సన్షైన్ కొన్ని కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళేసి బయట లిస్ట్ పెట్టాలని చెప్తే పెట్టున్నారు లిస్ట్ బయట, గవర్నమెంట్ చెప్పేటన్ని కూడా హైకోర్టు చెప్పేటన్ని కూడా ఫాలో అవుతున్నారు. కాకపోతే పేమెంట్ వచ్చే వరకల్లా పేషెంట్ ఏమనుకుంటున్నా ఆరోగ్యం బాగుంది కదా,
చనిపోయిన కేసులలో బయటకు వచ్చేసి కంప్లైంట్ ఇస్తున్నారు తప్ప మెజారిటీ కేసు తెలంగాణలో కంపేర్ విత్ నేషనల్ యావరేజ్ కన్నా మాట్లాడే రేటు తక్కువ ఉన్నది. తక్కువ ఉండటం వల్ల ఎక్కువ మంది మల్టిపుల్ డిసీజెస్ ఉన్న వాళ్ళు చనిపోదు తప్ప మిగతా దే ఆర్ కమింగ్ అవుట్ ఫ్రీలీగా. చనిపోయిన ఒక రెండు కేసులకే కంప్లైంట్ ఇస్తున్నారు, దాన్ని సోమవారం తీసుకొని మనం నోటీస్ ఇస్తున్నాం తప్ప నోబడి కమింగ్ 40 లక్షలు ఇచ్చాము 30 లక్షలు ఇచ్చాము ఎవరు రావడం లేదు. సోషల్ మీడియాలో వస్తున్నాయి ఇవి. కనుక మా రిక్వెస్ట్ కూడా ఏంటంటే, గవర్నమెంట్ రిక్వెస్ట్ కూడా ఏంటంటే, మీరు ఈ పలానా ఆసుపత్రిలో ఇంత ఇచ్చాము ఛాలెంజ్ చేయండి, చేసి యాక్షన్ తీసుకోకుంటే గవర్నమెంట్ అడుగుదాం అనుకుంటే ఏమైంది? పబ్లిక్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటే ప్రారంభ భయం, అందరు ప్రతి ఒక్కరు ప్రాణం మీద తీపి కనుక భయపడి ప్రైవేట్ హాస్పిటల్కి పోతున్నారు. దాని ఎక్స్ప్లాయిటింగ్ సిచ్యువేషన్. అంతకుముందు 3 నెలల్లో ఒక డిసీజ్ లేకుండే, ఒక్క హాస్పిటల్ ముందు కారు లేకుండే, ఇప్పుడు కోవిడ్ ఈ లాక్డౌన్ క్లోజ్ అయిపోయిన తర్వాత 100ల కొద్ది వెహికల్స్ వస్తున్నాయి ఒక్కొక్క ఆసుపత్రిలో. మామూలు కోళ్ళు కూడా సైకలాజికల్గా పోతున్నారు. నేచురల్గా కొన్ని ఆసుపత్రులు అన్ని చెప్పాను, కానీ కొన్ని ఆసుపత్రులు దే ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ సిచ్యువేషన్. కనుక ఇప్పటికైనా ఏంటంటే, నిన్న కూడా మన సిఎస్ గారు అపీల్ చేశాడు అందరికీ, ప్రైవేట్ ఆసుపత్రిలో మీరు కొద్దిగా డబ్బులు ఇచ్చేస్తే మాకు చెప్పండి, మేము యాక్షన్ తీసుకుంటాం, మీకు డబ్బులు ఇప్పిస్తామని ఓపెన్ చెప్పడం జరిగింది. మన రాజధాని కాకుండా సెక్రటరీ చెప్పడం జరిగింది, కానీ పబ్లిక్ ముందుకు రావాలి. పబ్లిక్ ముందుకు వస్తే పబ్లిక్ చెప్తా కానీ మీకు కూడా తెలియదు. అట్లాగే ఇంకోటి యా, ఇప్పుడు ఇరిగేషన్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక, ఇప్పుడు ఎస్పెషల్లీ తీసుకుంటే కనుక ట్విన్ సిటీస్ లైక్ మన హైదరాబాద్, సికింద్రాబాద్ ఒక మనకి చాలా ట్విన్ సిటీస్ చాలా, ఇప్పుడు కేటీఆర్ గారు కూడా చాలా డెవలప్మెంట్స్ అవి చాలా చేసామని చెప్పి చెప్తున్నారు. మనకి ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ఒక డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ గా లేదా, లేకపోతే ఎందుకంటే ఒక ఒక మామూలుగా ఒక చిన్న సైజ్ ఒక వాన పడితే గానీ, ఏంటంటే ఒక పెద్ద సునామా వచ్చినట్టు బండ్లని కొట్టుకుపోవడం గాల్లో లేచిపోయినట్టుగా, ఏంటంటే ఏదో సినిమాలో చెప్పినట్టుగా ఒక సిచ్యుయేషన్ ఎందుకు క్రియేట్ అవుతుంది అంటే, డ్రైనేజ్ సిస్టమ్ ఇప్పటి వరకు తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్పేసి మీరు అన్నారు ఫస్ట్ నుంచి, అంటే మీ గవర్నమెంట్ అంటోంది. సో ఎందుకు ఈ సిచ్యుయేషన్? ఇప్పుడు హైదరాబాద్ లోపల సమ్ ఏరియా ఎక్కువ, ముఖ్యంగా ఓల్డ్ సిటీ గానీ లేదా కొన్ని కాచిగూడ సుల్తాన్బాద్ ఇటువంటి ప్రాంతాలు ఏంటంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ హౌసెస్ ఉన్నాయి. అప్పుడు నిజాం ప్రభుత్వం లోపల దే డిజైన్ ఫర్ 35,000 ఆ మెంబర్స్ కి డిజైన్ చేశారు. అటువంటి డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నది. కొందరు ఇంకో ఏంటంటే, ఇప్పుడు యూసు కూడా ప్రాంతం లోపల కుకుట్పల్లి మియాపుర ప్రాంతంలో ఏంటంటే ఈ నాలాలను కూల్చి ఇల్లు కట్టారు ఆల్రెడీ. కనుక దాన్ని ఇప్పుడు తీయాలంటే స్టేలు, కోర్టు నుంచి స్టేలు, మున్సిపల్ పర్మిషన్ ఇచ్చినప్పటికి కూడా మున్సిపల్ కూలగొడుతున్నారు. అయినప్పటికి కూడా నాలాలు దాదాపు నాకు తెలిసినంత వరకు 3,000 పైగా నాలాలు మనం కూల్చేశారు. ఇది అక్రమ కట్టడాలు కూల్చేశారు. పూర్తి చేసినప్పటికి కూడా మీరు అన్నట్టు ఒక వర్షం పడితే ఇంకా జిగ్జాగ్ ఉన్నది. కనుకనే ఏం చేస్తుందంటే టోటల్ జపాన్ గ్రాంట్ తోటి ఒక 6 ఇప్పటిదాకా తెలంగాణ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత దాదాపు 6,750 కోట్లు ఖర్చు పెట్టారు హైదరాబాద్ ఒక్కదానికి. కంపేర్ విత్ 30-40 సంవత్సరాల్లో 3,000 కోట్లు ఖర్చు పెడితే ఒక హైదరాబాద్ నగరానికి 6,000 కోట్లు ఖర్చు పెట్టారు. అది సరిపోదు. అయినప్పటికీ కూడా మీరు అన్నట్టు డ్రైనేజ్ సిస్టమ్ పెంచాలని చెప్పేసి ఎక్కడ అవకాశం ఉంటుందో అక్కడ నాలాల మీద ఇల్లీగల్ గా ఇంకో కట్ చేస్తున్నారు, కూలగొడుతున్నారు. ఇక డ్రైనేజ్ కొత్త కాలనీ అంటే కూడా వితౌట్ డ్రైనేజ్ పర్మిషన్ ఇస్తలేరు. మున్సిపల్ పర్మిషన్ తీసుకున్నప్పటికి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ముఖ్యంగా ఓల్డ్ సిటీ లోపల ఈ సికింద్రాబాద్ ఇబ్బందులు ఉన్నాయి. అవి కూడా ఏం చేస్తున్నారంటే వైడనింగ్ చేసేసుకుంటూ కొంచెం క్లోజ్ చేస్తున్నారు, ఒక్కొక్క కాలనీ క్లోజ్ చేస్తున్నారు. కనుకనే పర్మిషన్స్ కూడా మీరు మీ డ్రైనేజ్ పర్మిషన్ కట్టకుంటే ఇస్తలేమని చెప్పేసి కూడా మున్సిపల్ నుంచి ఖచ్చితంగా ఫైన్ వేస్తున్నారు. వాళ్ళు డ్రైనేజ్ పెట్టుకోవాలి, మేము మున్సిపల్ నుంచి చేస్తాం. కరెక్ట్ అండి చెప్పారు, కానీ ఇది ఎంత కాలం పడుతుంది? ఎందుకంటే దీనికి ఒక సొల్యూషన్ చూపెట్టాలి కదా. ఎందుకంటే ఇప్పుడు బంగారు మేబీ ఇప్పుడు ఇచ్చిన డబ్బు తీసుకుంటే ఇంకొక 1-1.5 ఇయర్ లో పడుతుంది ఈ స్టేజ్. అదే ఇప్పుడు శేలింగంపల్లి గానీ న్యూ సిటీ గానీ అక్కడ పర్మిషన్స్ ఇవ్వటం లేదు. ఇంతకుముందు మాస్టర్ గా ఇక్కడ ఇచ్చారు కనుక మాస్ సుల్తాన్ బజారు, కోటి, బడిచోటి, సికింద్రాబాద్, కవాడిగూడ ఇవన్నీ కన్స్ట్రక్ట్ లాంగ్ బ్యాక్. అప్పుడున్న డ్రైనేజ్ సిస్టమ్, కొత్తగా ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ ఏమైందంటే పర్మిషన్లు ఇచ్చుకుంటూ పోయారు మున్సిపాలిటీ వాళ్ళు. క్రోనికల్ గా మా గవర్నమెంట్ కావచ్చు, పురాతన గవర్నమెంట్ కావచ్చు, ఇచ్చుకుంటూ పోతే ఏమైందంటే అదే డ్రైనేజ్ ఇల్లు ఎక్కువ వచ్చారు ఆటోమేటిక్ గా ఫ్లో డ్రైనేజ్ ఫ్లో రావటము, నీళ్లు మరి వర్షం పడితే ఇవన్నీ అవుతున్నాయి. కనుక దాంట్లో ఏం చేశారంటే స్ట్రిక్ట్ గా పర్మిషన్స్ క్లోజ్ చేశారు ఓల్డ్ సిటీలో. తర్వాత మీరు డ్రైనేజ్ పెట్టుకుంటేనే మేము ఇస్తామని చెప్పేసి కొద్దిగా ఇంపోజ్ చేస్తున్నారు. అది దాదాపు ఒక 25-30% అయింది. ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం వరకు దాదాపు ఈ సిటీ లోపల వర్షం పడితే ఈ ఇబ్బంది పోతుంది. ఇంకొక 200 కోట్లు కూడా నిన్న రిలీజ్ చేశారు దాని కొరకు డ్రైనేజ్ సిస్టమ్. దానికోసం జిహెచ్ఎంఎస్ కూడా ఈరోజు ఎక్కువ డబ్బులు దీనికోసం ఇస్తుంది, ముఖ్యంగా హైదరాబాద్ నగరం ఆ ఓల్డ్ సిటీ మంచి చేయాలని వచ్చింది. కనుక కొత్త సిటీలో మణికొండ కానివ్వండి, శేలింగంపల్లి కానివ్వండి, ఫ్యాబ్ సిటీ కానివ్వండి, ఇక్కడ పర్మిషన్ ఇవ్వటం లేదు. అన్లెస్ యూ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటేనే ఇస్తుంది కనుక అక్కడ ఈ ప్రాబ్లం లేదు. కనుక ఈ ఓల్డ్ సిటీలో వచ్చిన వంశ పారంపర్యంగా అంటంగా మనం క్రమంగా వచ్చిన పారంపర్యం కనుక విత్ ఇన్ 1-2 ఇయర్స్ వి క్లోజ్ ద
ప్రాబ్లం. ఎందుకంటే పరిమితమా లేదంటే హైదరాబాద్ హైదరాబాద్ ఆల్రెడీ హైదరాబాద్ మొత్తంలో, ఎందుకంటే మూసీ ప్రక్షాళన కొరకు దాని డబ్బులు వచ్చినాయి, అది కూడా టైప్ చేస్తున్నది, డ్రైనేజ్ కూడా టైప్ చేస్తున్నారు కూడా అనుకుంటుంది. కనుక ఓ చైర్మన్ పెట్టారు, దానికి ఒక కార్పొరేషన్ పెట్టి సుధీర్ రెడ్డిని ఎక్స్పెండ్ చేశారు, దాన్ని కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడు డ్రైనేజ్ ట్యాంక్ బండ్ బయట నుంచి డ్రైనేజ్ కూడా స్టార్ట్ చేసి ఆ నీళ్లు కూడా రాత్రి లెట్అవుట్ చేస్తున్నారు. కనుక ఇవి దశల వారీగా అవుతున్నాయి, బహుశా ఇంకా ది సేమ్ సిచ్యువేషన్ కంటిన్యూ 1.5 ఇయర్ ఉంటుంది. అట్లాగే ఇప్పుడు మనం పొలిటికల్ సిచ్యువేషన్ తీసుకుంటే కనుక ఇప్పుడు మీరు చూసారు, ఎందుకంటే ఇప్పుడు మన ఎలక్షన్స్ లో తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ మొత్తం స్వీప్ అవుట్ చేసింది. అట్లాగే ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మన ఎంపీ ఎలక్షన్స్ చూసుకుంటే కనుక బీజేపీకి 4 సీట్లు వచ్చినాయి ఎంపీ ఎలక్షన్స్ లో. అంటే ఒక స్మాల్ లైక్ ఏంటంటే 3 to 4 months డిఫరెన్స్ లోనే ఇంత వేరియేషన్ ఎందుకు వచ్చింది అంటారు? అంటే రెండు ఇష్యూస్ ఇక్కడ. ఒకటి, మేము అసెంబ్లీ గెలిచాము, గవర్నమెంట్ వచ్చిందన్న కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా మా క్యాడర్ రావడం జరిగింది. ఒకటి. రెండోది ఏంటంటే లోపాయికారిగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కలిసిపోయినాయి. అక్కడ ఉదాహరణ నిజామాబాద్ తీసుకోండి, మధుయాషిక్ గారు ఉన్నారు. మధుయాషిక్ గారి నామినేషన్ వచ్చినప్పుడే కనపడ్డారు తప్ప ఎలక్షన్లో ఒక్కరో తిరగలేదు. అదేవిధంగా కరీంనగర్ లో కూడా పొన్నం ప్రభాకర్ గారు నామినేషన్ వేసినప్పుడే తిరిగారు తప్ప మిగతా లేదు. అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంతర్లీనంగా బీజేపీకి సపోర్ట్ ఇవ్వటము, అది కూడా ఒక కారణం మెయిన్గా రాజకీయంగా. ఎందుకంటే ఓట్లున్నాయి, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఉంటాయి, బీజేపీకి ఓట్లు ఉంటాయి. తర్వాత మోడీ గారి ప్రభావం కూడా కొద్దిగా ఉంది కనుక అర్బన్ సిటీ లోపల, అది కూడా పనిచేసింది. ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా పనిచేసింది ఒకటి. కానీ తర్వాత జరిగిన క్రమంలో 1 month తర్వాత జరిగిన 32 జిల్లా పరిషత్ లోపల జిల్లా పరిషత్ అయిన అన్ని కూడా తెలంగాణ టీఆర్ఎస్ వచ్చింది. మళ్ళీ మండల్స్ జిల్లా పరిషత్, ఎందుకంటే దాని నుంచి రికవర్ అయ్యి మేము మళ్ళీ గ్రౌండ్ లెవెల్ లో పనిచేయడం వల్ల ఆ 32 జిల్లా పరిషత్లు మళ్ళీ టీఆర్ఎస్కే వచ్చినాయి. ఒక్క జిల్లా పరిషత్ కూడా ఇప్పటిదాకా ఇండిపెండెంట్ వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రంలో కూడా ఆపోజిషన్ 1, 2, 5 వస్తాయి, 10 వస్తాయి. కానీ తెలంగాణలో 32 జిల్లాలు మేమే క్యాప్చర్ చేసుకున్నాం. డిసిసిబిలు, డిసిఎంఎస్, జిల్లా పరిషత్లు, మండల్స్. కనుక అది ఎగ్జాంపుల్ అన్నట్టు. ఆ 2 months లోపల మేము జరిగిన ఓవర్ కాన్ఫిడెన్స్ అనవచ్చు, లేకుంటే వాళ్ళ కలయిక అనవచ్చు, కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు కలయిక అనవచ్చు, అనైతిక కలయిక అనవచ్చు, ఏమని అనవచ్చు, ఆ జరిగిన దానికి నష్టం మళ్ళీ పూడ్చుకున్నాం. జిల్లా పరిషత్ స్థానిక సంస్థల లోపల గ్రౌండ్ రియాలిటీ అదే కదా, స్థానిక సంస్థల్లో బలంగా ఉండాలనుకో అవి గెలుచుకున్నాం మేము. అట్లాగే ఇప్పుడు మనం చూసుకుంటే పొలిటికల్ గా చూసుకోవడానికి ఇప్పుడు ఎంతసేపటికి ఏంటంటే కేసీఆర్ గానీ ఇతర కేటీఆర్ గానీ వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ మాకు బడ్జెట్ రావట్లేదు అని చెప్పేసి చెప్తుంటారు, అది ఎంత మటుకు వాస్తవం అంటారు మీరు? అదే ఇప్పుడు మనకు రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా తెలంగాణకు దాదాపు 18 అంశాల లోపల ముఖ్యమంత్రి కాదు 13 సార్లు మోడీ గారు కలిసారు. నేను ఉన్నాను కనుక మా మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ కలిశారు. ముఖ్యంగా రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా రైల్వే కోచ్ గానీ, రైల్వే వ్యాగన్ గానీ, అదే విధంగా హైదరాబాద్ ఆర్ఓఆర్ గానీ, ఆ తర్వాత ప్రతి రాష్ట్రానికి ఒక ప్రాజెక్టు కానీ, ఇవన్నీ కూడా రీఆర్గనైజేషన్ లో ఉన్నాయి, రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్నాయి. అదే విధంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రతిష్టాత్మకం చేసింది. ఇంటింటికి వాటర్ 90% వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. అంతకుముందు నల్లగొండలు కూడా మీకు తెలుసు ఫ్లోరైడ్ మొత్తం టోటల్ పోయింది. ఫ్లోరైడ్ మనకు వచ్చిన వరద సంపద. ఇప్పుడు అన్ని గ్రామాల్లో మినరల్ వాటర్ సప్లై చేస్తున్నాం మిషన్ భగీరథ. దానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిజయోగాన్ని పెట్టి ఈ పంచాయతీ ప్రణాళిక ప్లానింగ్ కమిషన్ రద్దు చేసి పెట్టడం జరిగింది. అది రికమెండ్ చేసినప్పటికీ కూడా 25,000 కోట్ల రూపాయలు రాలేదు. ఒకటి. రెండు, 14 ఫైనాన్స్ 15 ఫైనాన్స్ ఉంటుంది మనకు, 13 ఫైనాన్స్ 14 ఫైనాన్స్. అది సపరేట్గా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కానీ జ్యుడిషియర్ కానీ వేస్తారు. మరి గతంలో ఉన్న రిటైర్డ్ జ్యుడిషియరీ 14 ఫైనాన్స్ కింద తెలంగాణకు డబ్బులు రావాలంటే ఇప్పటిదాకా కూడా దాదాపు డబ్బులు రాలేదు. 9,000 కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి రావాలి. బీఆర్జెఫ్ కింద వెనుకబడ్డ ప్రాంతాలు అభివృద్ధి అని చెప్పి 450 కోట్ల రూపాయలు రావాలి. అదేవిధంగా వరంగల్లో కానీ కాజీపేటలో కానీ రైల్వే వేగం, రైల్వే కోచ్ కావాలి. కేంద్రీయ విశ్వవిద్యాలయం రావాలి. అంటే ఇవన్నీ కూడా మనం అడుగుతలేం. కొత్తగా తెలంగాణ రాష్ట్రం అడగటం లేదు. మనకు రావాల్సిన హక్కులు, మనకు రావాల్సిన డబ్బులే ఈరోజు కేంద్రం ఇవ్వటం లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, వ్యాట్ అని పెట్టింది. వ్యాట్ అని పెట్టి రాష్ట్రానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్, మన ఈ కమర్షియల్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్ వచ్చిన డబ్బు పెట్టి మీకు డబ్బులు ఇస్తామని చెప్పడం జరిగింది. దాన్ని వ్యాడ్ తీసేసి జిఎస్టీ పెట్టారు. జిఎస్టీ పెట్టిన తర్వాత ఏంటంటే రాష్ట్రానికి ప్రధాన ఆదాయం ఏంది, కమర్షియల్ ట్యాక్స్, తర్వాత ట్రాన్స్పోర్ట్, సేల్ ట్యాక్స్, ఇవి కూడా కేంద్రీకృతమై జిఎస్టీ తీసుకున్నారు. దాని నుండి కూడా మనం డబ్బులు రావాలి. వెరసి 14,000 కోట్ల రూపాయలు 4 ఏళ్ళ నుంచి అడుగుతున్నాం, దాని డబ్బులు రాలేదు. కనీసం ఇన్సెంటివ్స్ 14,000 కోట్ల రూపాయలు, అది కూడా ఇవ్వలేదు ఈరోజు. అంటే మనకు 78 కోట్ల రూపాయలు అంగన్వాడీకి ఇవ్వాలి, అది కూడా ఇవ్వలేదు. కనుక కేంద్ర ప్రభుత్వానికి పదే పదే మేము రిప్రజెంట్ చేసినప్పటికి కూడా మనకు రావాల్సిన డబ్బు ఎక్కువ, పైసా ఎక్కువ అడుగుతలేము.
అట్లాగే మీరు తీసుకుంటే కనుక ఇప్పుడు ఉద్యోగాల గురించి చూసుకుని తెలంగాణ స్టేట్ లో అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు చూసుకుంటే కనుక ఇప్పటి వరకు నోటిఫికేషన్స్ చాలా తక్కువగా పడుతున్నాయి. అసలు కొన్ని అసలు ఒక విధంగా లేవు అనుకోవచ్చు. ఎందుకు నీరసం ఎంత ఉంటారు? నోటిఫికేషన్ తక్కువ వాడటం లేదు. 75,000 ఉద్యోగాలకు ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చింది తెలంగాణ పబ్లిసిటీస్ కమిషన్ ద్వారా. ఉద్యోగాల నియామకాలు కావాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందుకోతున్నది. దాంట్లో ఏంటంటే 75,000 నోటిఫికేషన్ వచ్చినప్పటికి కూడా 42,000 నుంచి 44,000 మందికే ఉద్యోగాలు ఇప్పడానికి వచ్చినాయి. యాక్చువల్గా అసెంబ్లీలో లెక్క చేసే ప్రకారంగా 112,000 ఖాళీలని అన్ని చూసుకుంటే ఈ మార్చి రిటైర్మెంట్ తీసుకుంటే 112,000 ఉన్నాయి. ఇప్పటికే పోలీసులు దాంట్లో 25,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఎలక్ట్రిసిటీలో దాదాపు 20 సంవత్సరాలు పనిచేసిన అవుట్ సోర్సింగ్ వాళ్ళు హైకోర్టు వచ్చి వద్దనప్పటికి కూడా 25,000 ఉద్యోగాలు రెగ్యులర్ చేశారు. పోలీస్ కాన్సల్ 20,000 చేశారు. తర్వాత రెసిడెన్షియల్ స్కూల్స్ లో 3,000 చేశారు. ఇప్పుడు రోస్టర్ సిస్టమ్ రాలేదని ఒకటి, ఎస్సీలో క్లాసిఫికేషన్ ఒకటి, ఏబిసిడి, తర్వాత బీసీలో క్లాసిఫికేషన్ ఒకటి, ఇవి మాకు న్యాయం జరుగుతులేవని చెప్పేసి కోర్టుకు ఆయా సంఘాల వారు కావచ్చు వ్యక్తిగతంగా పోవటం వల్ల నోటిఫికేషన్ ఇచ్చి రిటర్న్ టెస్ట్ అయిపోయినప్పటికీ కూడా రావటం లేదు. కోర్టు వ్యవహారం కనుక అది వస్తే ఇంకొక 12,000 ఉద్యోగాలు క్లియర్ అవుతాయి. అంటే 77,000 నుంచి 75,000 ఉద్యోగాలు కోర్టు క్లియరెన్స్ అయిపోతే మనకు వస్తాయి. కోవిడ్ వల్ల బహుశా 3 నెలల నుంచి ఎగ్జామ్స్ రావటం లేదు, ఆన్లైన్ కూర్చో లేదు. వచ్చే మార్చి వరకు తెలంగాణలో 112,000 ఉద్యోగాలు ఏదైతే ప్రామిస్ చేయడం జరిగిందో అవి ఖచ్చితంగా ఫిల్అప్ అవుతాయి. దానిలో ఇబ్బంది ఏం లేదు. ఇప్పటికే 60,000 ఉద్యోగాలు ఫిల్అప్ అయినాయి. అట్లాగే మీరు ఇంకోటి చూసుకుంటే చిట్ట చివరికి ఇంకో క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ డబుల్ బెడ్రూమ్స్ ఎప్పుడైతే గవర్నమెంట్ ప్రామిస్ చేసిందో, గవర్నమెంట్ రాగానే డబుల్ బెడ్రూమ్స్ ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేసింది. మొన్న రీసెంట్ గా అసెంబ్లీలో కూడా జరిగింది డిస్కషన్ ఇది, అందులో కాంగ్రెస్ లీడర్స్ కూడా వెళ్లి చూడడం జరిగింది. దాని గురించి అంటే ఎందుకు ఇంత డిలే అవుతుంది, ఏంటంటే క్వాలిటీ మిస్ అవుతుందా, లేదంటే అంటే ఇచ్చే క్వాంటిటీలో ఏమైనా తేడాలు ఉన్నాయా, అది ఏ విధంగా ఎందుకని మిస్ అవుతుంది? అంటే ఇక్కడ 3-4 రకాలండి. ఎందుకంటే గతంలో భూమికి విలువ లేకుంటే అందరు రాసిచ్చారు భూమి విలువ, భూమి మేము తీసుకుంటాం రాసిచ్చారు. ఎప్పుడైతే ఈ కరెంటు 24 అవర్స్ ఇరిగేషన్ ఫెసిలిటీ ప్రతి కాన్సన్ పెరిగినాయో అప్పుడు అదొకటి. రైతు బంధు 6,000 రూపాయలు 5,000 రూపాయలు ఇస్తున్నాం ఒక్కొక్క ఎకరాకు. అంతకుముందు ఆ సిస్టమ్ లేకుండే, మనం డబుల్ బెడ్రూమ్ పెట్టేటప్పుడు లేకుండే. వాళ్ళు ఏంటి, భూమి ఉన్నా కూడా మేము 5,000 రూపాయలు వస్తున్నాయి కదా, 2 పంటలు 10,000 రూపాయలు వస్తున్నాయని చెప్పేసి భూమి ఇచ్చిన వాళ్ళు కూడా రిటర్న్ చేసుకోవడం ఒకటి. ఇరిగేషన్ పొటెన్షియాలిటీ పెరగడం వల్ల భూమికి వాల్యూ రావడం ఒకటి. 3, ఈరోజు జిల్లా కలెక్టర్ లెవెల్ డబ్బులు ఇచ్చారు, మీరు తీసుకోండి డబ్బులు తీసుకోండి ఏదైనా చేయండి అని ఇచ్చారు జరిగింది. అయితే ఎవరైతే భూములు ఇచ్చి అక్కడ అందుబాటులో ఉంటుందో, దాదాపు ఇప్పుడు తెలంగాణ మొత్తంలో దాదాపు ఒక హైదరాబాద్ జంట నగరాల్లోనే రంగారెడ్డి కావచ్చు వికారాబాద్ కావచ్చు ఈ 4 జిల్లాలు కలిసేసి 2 లక్షల ఇల్లు కన్స్ట్రక్షన్ అయినాయి ఆల్రెడీ. బహుశా ఆక్యుపేషన్ కాలే ఇంకా, అది అవుతున్న వివిధ దశలనే ఆగిపోతాయి. అంటే క్వాలిటీ క్వాలిటీ అయిపోయింది. ఒక్కోదానికి 8-9 లక్షలు క్వాలిటీ వచ్చినాయి. తర్వాత సిమెంట్ ఇబ్బంది ఉండే, కొంచెం సలాక ఇబ్బంది ఉంటే కాంట్రాక్టర్లు ముందుకు రాలే కొన్ని రోజులు, అది గవర్నమెంట్ రేట్ ప్రకారంగానే ఇచ్చారు. తర్వాత గవర్నమెంట్ 10% ఇంక్రీజ్ చేయడం వల్ల, ఉద్దర ఖాతా ఇవ్వడం వల్ల కాంట్రాక్టర్లు ముందుకు వచ్చిండ్రు. ప్రతి జిల్లాలో కాన్సన్స్ లెవెల్ మినిమం 500 కన్స్ట్రక్షన్ అవుతున్నాయి వేరియస్ లెవెల్లో. వరంగల్లో కొన్ని అయిపోయినాయి, మా జిల్లాలో కొన్ని అయిపోయినాయి, ఇనాగ్రేషన్ అయిపోయినాయి, ప్రతి కాన్ఫరెన్స్ అవుతున్నాయి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ల్యాండ్ ప్రాబ్లం వచ్చింది బాగా. ల్యాండ్కు ఆటోమేటిక్గా రేటు పెరగడం వల్ల ఎవరైతే నేనున్నాను, నేను ల్యాండ్ ఇచ్చి రిటర్న్ తీసుకున్నాను మళ్ళీ, ఎందుకంటే నాకు నెలకు 5,000 రూపాయలు ప్రతి పంటకు 5,000 రూపాయలు ఇస్తున్నాయి రైతు బంధు. ఎందుకు కొనియాలి, ఒక ఎకరానికి 5,000 అంటే 5 ఎకరాలు అనుకో, 25,000 వస్తున్నాయి, 2 పంటలు కలిపి 50,000 రూపాయలు వస్తున్నాయి. దానివల్ల ఏంటంటే కరెంటు ఇబ్బంది లేకుండా అయింది, ఇరిగేషన్ పేయించడము, డబ్బు ఇవ్వటము. దానివల్ల ఏంటంటే రైతులు గతంలో ఇచ్చినట్టు భూమి ఇవ్వటం లేదు ఎవరు. దానివల్ల కొన్ని ఇబ్బందులు అయినాయి. అయితే అందుకే జిల్లా కలెక్టర్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఎక్కడ భూమి ఉంటే అక్కడ మీరు తీసుకోండి, డబ్బులకు ఇబ్బంది లేదని చెప్పి ఇచ్చారు. ఇప్పటికప్పుడు ప్రతి జిల్లాలో కూడా సాల్వ్ చేయగలుగుతారు అంటే యాజ్ పర్ అవైలబిలిటీ ఆఫ్ ద ల్యాండ్. ఎందుకంటే ఏదన్నా ల్యాండ్ ఉండాలి కదా, అదొకటే. దాంట్లో ఒకటి ఏంటంటే ఎందుకు వెనుక పోతున్నాయంటే అవైలబిలిటీ ల్యాండ్ లేదు కనుక వెనుక పోతున్నది. మిగతా కార్యక్రమాలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు కళ్యాణ లక్ష్మి మేనిఫెస్టోలు పెట్టలేదు, 116,000 ఇస్తున్నాము, షాది ముబారక్ ఇస్తున్నాము, ప్రతి సంవత్సరము దాదాపు 400 ఎవ్రీ మంత్ 400 కోట్ల రూపాయలు పెన్షన్లకు ఇస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు. అదేవిధంగా రైతు బంధు రైతు బీమా, చనిపోయిన రైతు ఉంటే దాదాపు 5 లక్షల రూపాయలు వారం రూపాయలు చెల్లించే పరిస్థితి ఉన్నది ఈరోజు. కాబట్టి స్కీమ్ తీసుకుంటున్నాం ఈరోజు. అదేవిధంగా దాని తెలంగాణ గవర్నమెంట్కు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉన్నది, రీపేమెంట్ చేసే అవకాశం ఉన్నది కనుకనే తెలంగాణ లోపల బ్యాంక్ కన్సార్టియం ఫామ్ అయింది ఫస్ట్ టైం ఇండియాలో. ఎఫ్ఆర్బిఎం పరిమితి వాళ్ళు పెంచుకున్నప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రం అన్ని బ్యాంకులు కన్సల్ట్ చేసేసి ప్రతి స్కీమ్కి వాళ్ళు లోన్లు ఇస్తున్నారు ఈరోజు. ఎందుకంటే ప్రీపేమెంట్ చేసే శక్తి ఉన్నది కనుక ఇస్తున్నారు. దీనివల్ల ఏంటంటే బంగారు తెలంగాణ ఏ కేసీఆర్ చెప్పడం జరిగిందో
ఒక్కొక్క సమస్య ఇష్యూ సెటిల్ చేసుకుంటే ముందుకు పోతున్నాయి ఈ రోజు. దాని వల్లనే ఈరోజు మేము చెప్తున్నాం ఈరోజు. యా చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. అట్లా వేణుగోపాలాచారి గారు చెప్తున్నారు, ఎంతో మనకి ఇండియాలో చూసుకుంటే ఎంత సీనియర్ పొలిటీషియన్ అయ్యారు వీరు, ఎన్నో పదవులు ఇచ్చేసారు, పదవులే ఆయన దగ్గరికి వచ్చినాయి, కానీ పదవుల కోసం ఎప్పుడు పాకలాడిన వ్యక్తి కాదు. మనం చూసుకుంటే ఆయన హిస్టరీ చూసుకుంటే కనుక ఎంతో మంది కూడా, ఎందుకంటే ఆయనకి ఎప్పుడు పదవుల కోసం పాకులాడబడతారు, కానీ ఈయన ఆ విధమైన వ్యక్తి కాదు. అట్లాగే ఎంతో మంచి సర్వీసెస్ చేశారు, నాలెడ్జబుల్ పర్సన్. అట్లాగే చెప్తున్నారు తెలంగాణ గురించి, బంగారు తెలంగాణ సాకారం కావాలంటే ఎంత త్వరలోనే సాకారం అయ్యే విధంగా ఉంటుంది. అలాగే ఈ హౌసెస్ తీసుకున్నా కానివ్వండి, కొద్ది ఏంటంటే ఇప్పుడు ఈ సైట్ దొరక వాటి మూలనని, అలాగే ఏంటంటే బీజేపీ నుంచి కూడా ఫండ్స్ రావాల్సి అని చెప్పి చెప్తున్నారు. అట్లాగే జాబ్స్ కూడా చెప్తున్నారు, నెక్స్ట్ మార్చి కల్లా కొద్దిగా ఈ కోవిడ్ సిచ్యువేషన్ పేరు కొద్దిగా ఇదైపోతే కనుక జాబ్స్ కూడా 1,12,000 పైన వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. రాజశేఖర్ బసవరాజు ఫ్రమ్ వాషింగ్టన్ డిసి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ ద్వారా మరి వాషింగ్టన్ ప్రజలకు గానీ మరి మీడియాకు గానీ ఈ షేర్ చేసే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. థ్యాంక్స్ అండి.